దైవానికి మారు పేరు పెరిగకులం. మాట అంటే కట్టుబడి ఉండే జాతి పెరిగజాతి. ఎవరన్నా భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఎవరు రానమా అని చెప్పి పరిగేసి జాతి జాతి. ప్రేమకులవుతాం తప్ప భయపెట్టితే మాత్రం లొంగని జాతి పరిగించుకోవాలి. ఒక నారాంటి బక్కపాత్ర బిడ్డ మీద ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో కూర్చొని తన అల్లుడు హరీష్ రావుని సింగపూర్ లో కూర్చోబెట్టి ఒకటే పని, ఈతలు రాయనట్టు గొంతు నొక్కాలి. ఈతలు రాయనట్టు అసెంబ్లీలో కనపడద్దు. ఈ తీర్థ ప్రజల కోసం, అనగనగిన వర్గాల కోసం ఏ గొంతైతే ఎత్తుతారో వారి గొంతు మూగపోవాలి. నీచమైన కోటలో భాగంగా అక్కడ కేసీఆర్, ఇక్కడ హరీష్ రావు దాన్ని అమలు చేసినప్పుడు ఇక్కడ ధర్మారెడ్డి లాంటి వాడు ఇక్కడ అమలు చేసి నా దీకర ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిడ్డ మీలాగానే భయపడి బిడ్డ కాదు. మీరు మనిషి చిన్నగానే ఉండొచ్చు, ఆకారాన్ని బట్టి ధైర్యం ఉండదు, ఆకారాన్ని బట్టి ధైర్యం ఉండదు. గుండె ధైర్యం కావాలి, నిపుణత కావాలి. ఇప్పటిదాకా ఏమని కూడా కేసీఆర్ గారు నేను అందరినీ నొక్కేసిన, అందరినీ కథం పట్టించిన, మీరు కూడా కథం పట్టిస్తే ఇంకో 20 ఏళ్ళు నాకు ఎదురులేదంటే అనుకుంటున్నాడు. గడ్డి కోసలాగా ఊదేస్తా అనుకున్నాడు. కానీ ఇది గడ్డపాలే ఏమంటుందని చెప్పి మాత్రం మంత్రులే స్వయంగా, ఎమ్మెల్యే స్వయంగా లారీలలో ఇక్కడ బాడు తీసుకొచ్చి లారీలలో థియేటర్ తీసుకొచ్చి వడ్డించినట్టు పట్టుకొచ్చి ఇవాళ ఊర్లకు ఊర్లే బార చేపలుగా మార్చిండు, ఊర్లకు ఊర్లే దావతులకు అడ్డాలుగా మార్చిండు. తెలంగాణకి దశ రెండో వస్తుంది, పిల్లల దశ తల్లి దశ. కానీ హుజామాబాద్ లో మాత్రం 2 నెలల దశ వచ్చింది, 3 నెలల దశ వచ్చిందని ఇదే నా అని చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది హుజామాబాద్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నా హుజామాబాద్ లో మా సర్పంచ్ అభివృద్ధి ఎట్లా ఇస్తున్నావో మొత్తం తెలంగాణ సర్పంచ్ అభివృద్ధి ఇచ్చే డబ్బు లేకుండా ఆ డబ్బు లేదా